మీటింగ్ గతంలో మంగళగిరిలో ఏమన్నారంటే అసలు లోకేష్ అనే నాయకుడు గెలవడు గెలవడని విపరీతమైన అన్నం చేశారు అసలు మంగళగిరిలోనే ఆయన మీటింగ్ పెట్టుకొని ఆయన నాయకుడు కూడా పోయాడు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు ఆ ఎర్రబుక్క ప్రస్తావన కూడా మంగళగిరి నియోజకవర్గ మీటింగ్ కాబట్టి వచ్చింది ఎన్ని హననాలు చేశారు ఎంత మెజారిటీతో లోకేష్ గెలిచాడు అందుకని ఒత్తిగిలి రాజకీయాలు చేయాలండి నిబద్ధతగా రాజకీయాలు చేయాలి ప్రజల పట్ల ప్రమాణం చేసి రాజకీయాలు చెప్పాలి ఓకే ఓకే బాలకోటి గారు వెయిట్ వెయిట్ రమేష్ గారు వెయిట్ సార్ మరి దారుణంగా ఓకే వర్మ గారు 99 టీవీ ప్రేక్షకులకు ప్యానెల్ ఉన్న సభ్యులకు ఓకే రమేష్ ఒక విషయం అండి జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్ని జిమ్మికులు చేసినా ఇంకా వర్కౌట్ అవ్వదు ఆయన వాయిస్ రావట్లేదు సార్ అసలు సరే ఆయన గుడ్ బుక్ చూపించినా వేరే బుక్ చేసినా సరే వర్కౌట్ అవ్వదు అన్నది వస్తున్న కామెంట్స్ సరే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు గుడ్ బుక్ తీసినా ఇంకో బుక్ తీసినా వర్కౌట్ అవ్వదు అనేది కోటమ నాయకుల అభిప్రాయం వర్కౌట్ చేసి అలా చూపించాలో అలా చూపిస్తాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన అక్కడ తోటి రాజకీయం అయిపోదు కదండి ఈ రోజున బీజేపీ రెండు ఎంపీ స్థానాలతోటి మొదలై ఈ రోజున థర్డ్ టైం కూడా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పరిస్థితి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానంతో మొదలయ్యి 15 ఎమ్మెల్యేలతోటి రెండు ఎంపీలతోటి ఆ తర్వాత మళ్ళీ 67 ఎమ్మెల్యేలతోటి 9 ఎంపీలతోటి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 151 మంది ఎమ్మెల్యేలతోటి 21 మంది ఎంపీలతోటి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి ఈ రోజున ఏదో 11 స్థానాలు 4 ఎంపీలు వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి రారు ఇక్కడతోటి అయిపోయింది అనుకోవడం కూటమి నాయకుల అవివేకం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది ఆ టైంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆదరిస్తారు ఈ రోజున నిజంగా ఇప్పుడు చెప్పాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కలవకపోతే ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితే లేదు విడిగా పోటీ చేయమనండి నిజంగా సరే అయిపోయింది కదండి ఇప్పుడు దాని గురించి మనం ఏం చెప్పుకుంటాం అయిపోయింది కదా ఓవర్ అది అదక్క అయిపోయిందండి నేను చెబుతున్న విషయం మీకు తెలుగుదేశం లేదా పవన్ కళ్యాణ్ గారు జనసేన బీజేపీ విడిగా పోటీ చేస్తే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు అనేది క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేది పవన్ కళ్యాణ్ కాదు ఒక విషయం రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏది కాదు అన్నారు ఈ రోజు ఆయన్ని సౌత్ వైపు చూపిస్తున్నారు సౌత్ ఫోకస్ అంతా ఆయన మీద ఉందట ఏదో చేయబోతున్నది బీజేపీ చూసేటంత పరిస్థితి ఆయనకి అయితే లేదండి ఇదంతా కూడా బీజేపీ వెనక నుంచి ఆడిస్తున్న వ్యవహారం ఖచ్చితంగా సౌత్ వైపు ఆయన చూసే పరిస్థితి ఉండుంటే ఎప్పుడో ఆయన 10 ఏళ్ల క్రిందటే సనాతన ధర్మం అని చెప్పి ఆ సనాతన ధర్మం కాన్సెప్ట్ ఎత్తుకుని ఈ సౌత్ అంతటిని కూడా మాట్లాడే పరిస్థితి ఉండేది ఈ రోజున అది కూడా అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత లడ్డూ ప్రసాదం ఇష్యూ వచ్చిన తర్వాత ఓహో అని చెప్పి బీజేపీ వాళ్ళు ఆయన్ని ముందు పెట్టి సౌత్లో మత రాజకీయాలు చేయాలనేది ప్రయత్నం చేస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ సౌత్లో మత రాజకీయాలు అనేవి చల్లవు ఖచ్చితంగా బీజేపీ చేస్తున్న ప్రయత్నం కానీ ఆ ప్రయత్నంలో పాత్రధారుడు అవుతున్న పవన్ కళ్యాణ్ గారికి కానీ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఓకే కిరణ్ ఖచ్చితంగా బుద్ధి చెప్తారట ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కాలు రగరేస్తున్నారు సార్ ఖచ్చితంగా బుద్ధి చెప్పింది వైఎస్ఆర్సీపీకి సార్ ప్రజలు కిరణ్ అన్న మీ వాయిస్ వినపట్టలేదు అన్న ఓకే అందరికీ నమస్కారం నాకు ఒక్కడికే వినపట్టలేదు ఏంటో మీకు ఒక్కడికే వినపట్టలేదు సార్ అది అంటే వాస్తవాలు చెప్తే కొన్ని కొన్ని సార్లు చెవులు మూసుకు మాట్లాడండి ఒకసారి మాట్లాడండి సరే అయితే ఇక్కడ బుద్ధి తెచ్చుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని నాయకుల్ని ఆయన ఇంకా మోసం చేస్తూ ఉన్నారు సార్ అంటే ఆ మోసం అనేది ఈ రోజుతో మొదలైంది కాదు ఎలక్షన్ ముందు మనం ఓడిపోబోతా ఉన్నాం వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతా ఉంది ఘోరమైన ఓటమిని చవి చూడబోతా ఉన్నామని చెప్పి ఆయనకి సర్వే రిపోర్టులు వచ్చినాయి ఇంటెలిజెన్స్ వచ్చింది ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి అయినా కానీ ఆయన మనం గెలుస్తున్నాం అని చెప్పి కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఒక పైశాచిక ఆనందాన్ని పొంది మా నాయకుల బొమ్మల్ని కొట్టించడం భౌతికంగా దాడులు చేస్తున్నట్టు ఊహించుకుని ఆ బొమ్మల మీద దాడులు చేపించడం అలాంటివన్నీ చేసి ఎలక్షన్కి వెళ్ళి ఆయన ఓడిపోతాడని తెలిసి ఎలక్షన్కి వెళ్ళి ఘోరమైన ఓటమిని చవి చూశాడు అయితే ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ అయ్యి రిజల్ట్స్ రాకముందు క్యాడర్ అంతా కూడా అర్థమైపోయింది గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వాళ్ళకి మనం ఓడిపోబోతున్నాం కూటమి గాలి గట్టిగా వీచింది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు బలంగా నమ్మారని కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా నమ్ముతున్న పరిస్థితుల్లో కనీసం బూత్ ఏజెంట్లు అంటే కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి కూడా కార్యకర్తలు ఉండరు అనే ఒక భయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రిజల్ట్స్కి కొన్ని రోజుల ముందు మనం 150 పైన వచ్చేస్తున్నాయి మనకి
మనం విపరీతమైన మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పి మళ్ళీ ఆయనకి తెలిసినా కూడా ఓడిపోతున్నారని తెలిసినా కూడా ఆయన ఆ రోజున మళ్ళీ కార్యకర్తలను మభ్యపెట్టే కార్యక్రమం చేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మనం అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళని మోసం చేశారు కాదు సార్ ఎవరన్నా అదే చేయటం కాదు సార్ ఓడిపోతున్నారని తెలిసి కూడా రిజల్ట్స్కి ముందు ఆయన చెప్పడం ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు బెట్టింగ్లు వేసుకుని వైసీపీ కార్యకర్తలు నాయకులు నష్టపోయారు అట్లా కాదు సార్ ఈ ఎలక్షన్ గురించి చెప్తా ఉన్నా నేను అంటే